భారతదేశం ప్రాచీన సంస్కృతి సాంప్రదాయాలకు పుట్టినిల్లు. వేదాలు ఉపనిషత్తులు ఇక్కడే రూపుదిద్దుకున్నాయి. ప్రాచీన తరానికి చెందిన అన్ని విషయాలు భవిష్యత్ తరాలకు తెలియాలన్న ఉద్దేశంతో మన పూర్వీకులు వాటిని తాళపత్ర గ్రంథాల్లో పొందుపరిచి జాగృతపరిచారు. వాటిని పరిశీలించినప్పుడే భారత జాతి ఎంత ప్రాచీనమైనదో ఎంత గొప్పదో తెలుస్తుంది. మన పూర్వీకులు తాళపత్ర గ్రంథాలలో నిక్షిప్తం చేసిన సమాచారాన్ని సేకరించి పరిశీలించి భద్రపరిచి ఆ జ్ఞానాన్ని వారసత్వ సంపదగా భవిష్యత్తు తరాలకు అందించడానికి అనేక ప్రాచ్య పరిశోధనా సంస్థలు పనిచేస్తున్నాయి. అందులో తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీకి అనుబంధంగా పనిచేస్తున్న ఓరియంటల్ రీసెర్చ్ సెంటర్ ముఖ్యమైనది. ఓరియంటల్ రీసెర్చ్ సెంటర్ ప్రాచ్య లిపిలో ఉన్న సమాచారాన్ని సేకరించి ప్రాకృతం నాగరి లిపిలో ఉన్న తాళపత్రాలను చేయి వ్రాతలను తామర పత్రాలను సేకరించి అందులోని సమాచారాన్ని తెలుగు తమిళం సంస్కృతం ఆంగ్ల భాషల్లోకి అనువదిస్తోంది. మతం ధర్మం సిద్ధాంతం ఆచారం సాహిత్యం వ్యాకరణం కళలు శాస్త్రాలను పుస్తకాల రూపంలో ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తోంది. అలాగే తాళపత్రాలను శుభ్రపరిచి పరిశీలించి భద్రపరిచి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వాటిని డిజిటలైజేషన్ చేస్తోంది. గురుకులం తక్షశిల వంటి సంస్థానాలు కనుమరుగైపోయాక భారతీయ విజ్ఞానం చాలా నష్టపోయిందని అందుకే 19-20 శతాబ్దాల నాటి గ్రంథాల కోసం చాలా కష్టపడి కొన్ని కేంద్రాల్లో భద్రపరిచి రక్షిస్తున్నామని ప్రాచ్య పరిశోధనా ఇన్ఛార్జ్ వెంకటేశ్వర్లు చెబుతున్నారు. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ పరిశోధక విద్యార్థులకు అక్కడ ఉన్నటువంటి తాళపత్ర గ్రంథాల్లోని అంశాలపైన తాళపత్రాలను పరిష్కరించే అంశాలపైన పీహెచ్డీ పరిశోధనలకు అంశాలు ఇస్తున్నామని తెలిపారు. తాళపత్రాలను ఆధారంగా చేసుకుని ఇప్పటి వరకు ఈ సంస్థ నుంచి 91 మంది పీహెచ్డీ పట్టాలు పొందారని ఆయన వెల్లడించారు. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో అంతర్భాగంగా ఉన్నటువంటి ప్రాచ్య పరిశోధన సంస్థ 1954 నుంచి అంతకుముందు టీటీడీలో భాగంగా ఉండేది. 1956లో ఈ సంస్థను శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయానికి పరిశోధన రంగాన్ని బలోపేతం చేయాలన్నటువంటి ఉద్దేశంతో అప్పగించడం జరిగింది. అందులో భాగంగా 1956 నుంచి ప్రాచ్య పరిశోధన సంస్థలో తెలుగు తమిళం సంస్కృతం ఆంగ్లం కన్నడం ఫిలాసఫీ ఆర్కియాలజీ ఇండియన్ కల్చర్ వంటి రకరకాలైనటువంటి విషయాలలో పరిశోధనలు చేస్తూ ఇక్కడున్నటువంటి తాళపత్రాలను పరిష్కరిస్తూ ముందుకు సాగుతోంది. దాదాపుగా ఈ సంస్థ 3 రంగాల్లో ముందుకు సాగుతుంది. అందులో తాళపత్రాలను వేరువేరు ప్రాంతాల్లో ఉంటే వాటన్నిటిని కూడా సేకరించడం, వాటన్నిటిని కూడా జాగ్రత్తగా భద్రపరచడం, వాటన్నిటిని కూడా శుభ్రపరిచి స్కాన్ చేసి డిజిటలైజ్ చేయడం అనేటువంటిది ఈ సంస్థలో జరుగుతున్నటువంటి పని. అలాగే అరుదైనటువంటి చాలా అవసరమైనటువంటి సమాజానికి ఉపయోగకరమైనటువంటి తాళపత్రాలను కూడా ఇక్కడ పండితులు పరిష్కరించి వాటిని పుస్తకాల రూపంలోకి తీసుకురావడం అనేటువంటిది జరుగుతుంది. అలాగే ఇక్కడ చదివేటువంటి పరిశోధక విద్యార్థులకు ఇక్కడ ఉన్నటువంటి తాళపత్రాలలో ఉన్నటువంటి అంశాలపైన తాళపత్రాలను పరిష్కరించేటువంటి అంశాలపైన పీహెచ్డీ పరిశోధన అంశాలుగా ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. ఇప్పటివరకు ఈ సంస్థ నుంచి ఈ సంస్థలో ఉన్నటువంటి మ్యాన్స్క్రిప్ట్లను ఆధారంగా చేసుకొని తాళపత్రాలను ఆధారంగా చేసుకొని 91 మంది విద్యార్థులు పీహెచ్డీ పట్టా తీసుకొని బయటకు వెళ్ళారు. ఈ సంస్థలో నిరంతరం పరిరక్షణతో పాటు వాటినన్నింటినీ కూడా స్కాన్ చేసి 40% మ్యాన్స్క్రిప్ట్స్ని మేము డిజిటలైజ్ చేసి ఉన్నాం. తాళపత్రాలతో పాటు కాగిత ప్రతులు కూడా డిజిటల్ ప్రక్రియ పూర్తి చేశాం. ఇంకా రాబోయేటువంటి 2 సంవత్సరాల్లో మిగిలినటువంటి తాళపత్రాలన్నింటినీ కూడా సంస్కృతం తెలుగు తాళపత్రాలు అనేటువంటివి ఇక్కడ ఉన్నాయి. తెలుగుకు సంబంధించినటువంటివి 7,000 చిల్లర వరకు ఉన్నాయి. మిగిలినటువంటి సంస్కృతానికి సంబంధించినటువంటి తాళపత్రాలు ఉన్నాయి. ఈ సంస్కృతంలో ఉన్నటువంటి తాళపత్రాలన్నీ కూడా గ్రంథ లిపిలో రాయబడినటువంటివి. అనేక ప్రాంతాల నుంచి ఇక్కడికి పరిశోధకులు వస్తూ ఉంటారు. అది సంస్కృత విద్యాపీఠంతో పాటు కేరళ నుంచి జిఓఎంఎల్ నుంచి అలాగే తంజావూరు నుంచి రకరకాలుగా ఇండియా వైజ్ ఉన్నటువంటి గవర్నమెంట్ మ్యాన్స్క్రిప్ట్ లైబ్రరీల నుంచి మాకు ఒప్పందం జరిగింది. ఆ మ్యాన్స్క్రిప్ట్ లైబ్రరీల నుంచి
రకరకాలైనటువంటి తాళపత్రాలను అలాగే మా దగ్గర ముద్రితమైనటువంటి పుస్తకాలను ఎక్స్చేంజ్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. నిరంతరం 6 ఏసీల మధ్య ఒక సరైనటువంటి టెంపరేచర్ తోటే వీటన్నిటిని సంరక్షించుకోవాలి. ఇది ఒక శాస్త్రీయమైనటువంటి పద్ధతి. శాస్త్రీయంగా సంరక్షించుకోవడం కోసం మా దగ్గర కొన్ని పద్ధతుల ప్రకారం వీటన్నిటిని కూడా సంరక్షిస్తూ ఉన్నాం. ఇలాగే దీనిని సంరక్షించుకుంటాం అని చెప్పి తెలియజేస్తున్నాం. టిటిడి నిన్న ఈవో గారు ఉదయన పత్రికల్లో చూసాము. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం, సంస్కృత విద్యాపీఠం వాటితోటి ఎంఓయూ చేసుకొని వీటిని డిస్ప్లే చేస్తామనేటువంటి మాట చెప్పున్నారు. ఇవి చాలా సున్నితమైనటువంటి తాళపత్రాలు. వీటిని ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి మూచేయడం అనేటువంటిది అంత సాధారణమైనటువంటి అంశం కాదు. ఇది జాతి మొత్తానికి సంబంధించినటువంటి సంస్కృతి, ఇది జాతి మొత్తానికి సంబంధించినటువంటి సంపద, ఇది ఆంధ్ర ప్రజల యొక్క లేకపోతే భారతదేశంలో ఉన్నటువంటి అనేక మంది పండితులు రాసినటువంటి సంపద ఇది. దీన్ని ఇందులో ఏ ఒక్క వాక్యం పోయినా, ఏ ఒక్క తాళపత్రం ఏమాత్రం కొంచెం ముక్క ఇరిగినా అందులో ఉన్నటువంటి విషయాన్ని అర్థం చేసుకోవడం అనేటువంటిది చాలా కష్టమవుతుంది. ఎందుకంటే తాళపత్రాలను పరిష్కరించేటువంటి క్రమంలో మేము అనుభవించేటువంటి రకరకాలైనటువంటి సమస్యల దృష్ట్యా చూస్తున్నాం. కాబట్టి ఇక్కడి నుంచి ఇంకొక ప్రాంతానికి తీసుకువెళ్ళి వీటిని చేయడం అనేటువంటిది వీటిని మూలాన్ని మనం దెబ్బతీసినట్టు అవుతుంది. కాబట్టి అటువంటిది ఏదన్నా సనాతన ధర్మానికి సంబంధించి లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి మ్యాన్స్క్రిప్ట్లో అన్నీ కూడా భగవంతుడికి సంబంధించినటువంటివే కాదు, అనేక సామాజికమైనటువంటి వేమన శతకం అనేటువంటిది ఉంది. వేమనానికి సంబంధించినటువంటి పద్యాలు, వీరబ్రహ్మానికి సంబంధించినటువంటి తత్వాలు, అలాగే ఇంకొకరి అన్నమయ్యకి సంబంధించినటువంటి సంకీర్తనలు, ఇలా చూసినప్పుడు కొన్ని భక్తికి సంబంధించినటువంటివి మాత్రం ఉన్నాయి, మిగిలినటువంటివి సామాజిక పరమైనటువంటివి ఉన్నాయి. మా దగ్గర ఆయుర్వేదానికి సంబంధించినటువంటివి కావచ్చు, గణితశాస్త్రానికి సంబంధించినటువంటివి కావచ్చు, ఇంకా రకరకాల విషయాలకు సంబంధించినటువంటివి ఉన్నాయి. కాబట్టి వారికి ఏవి అవసరమో అలాంటి వాటికి సంబంధించినటువంటివి స్కానింగ్ తీసుకోవడానికి మా యూనివర్సిటీ అధికారులని సంప్రదించి చూసుకుంటే దాని గురించి మేము మాట్లాడడం బాగుంటుంది.